హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చిందా మనం శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీ నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట ఇది చిన్నది కాదు చాలా పెద్ద అప్డేట్ ఎందుకంటే చాలామంది నైన్టీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్యాచ్లస్ వాళ్ళు కూడా డిగ్రీ కంప్లీట్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి అవకాశం అయితే రావడం జరిగింది సో అదేంటంటే ఎస్కేయు మెగా సప్లిమెంటరీ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పరిధిలోనే బీఏ బీకామ్ బిఎస్సి బీసీఏ బీబీఎం బీబీఏ తదితర యూజీ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు త్వరలో మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేశామని వీసీ హుస్సేన్ రెడ్డి తెలపడం జరిగిందనమాట సో నైన్టీన్ నైంటీ ఫోర్ టు నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్యాచెస్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ బ్యాచెస్ సెమిస్టర్ విధానంలో కాకోకుండా ఉంటారు చూసారా ఆ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ మధ్య పరీక్ష తప్పిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసింది మనకి షెడ్యూల్ అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట సో నేను షెడ్యూల్ గురించి మీకు ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఫర్ యూజీ ఇయర్లీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇయర్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జూలై ఆగస్ట్ అని చెప్పేసి జరగడం జరిగింది ఎస్కే యూనివర్సిటీ అనంతపురం డైరెక్టరేట్ ఆఫ్ అవాల్యుయేషన్ కండక్ట్ ఆఫ్ యూజీ సప్లిమెంటరీ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఫ్రమ్ నైన్టీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ బ్యాచెస్ ఓన్లీ అండర్ ద ఇయర్లీ ఎగ్జామినేషన్ స్కీమ్ అనమాట ఎవరైతే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి సెమిస్టర్ సంవత్సరానికి రెండు సెమిస్టర్లు కాదు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఒక ఇయర్కి సంబంధించి వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయింటే కూడా వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ద ఎగ్జామినేషన్ సెండింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు అనమాట షెడ్యూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిస్క్రిప్షన్ చూసుకున్నది లాస్ట్ డేట్ ఫర్ ద రిసీప్ట్ ఆ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ వితౌట్ ఫీ వితౌట్ ఫైన్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్ కాలేజ్ అనమాట సో మీ కాలేజీలోకి మీరు వెళ్ళి డైరెక్ట్గా ఫీజు అనేది పే చేయి అనమాట అది ఎప్పుడు అంటే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో తేదీ లోపల అనమాట ఇంకా వన్ మంత్ అయితే దాదాపు టైం ఉండడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసింది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ హార్డ్ కాపీస్ ఫీ చలాన్ అండ్ నామినల్ రోల్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూజీ ఎగ్జామినేషన్ సెక్షన్ వచ్చేసింది ఎయిటీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో డిలే ఆఫ్ వన్ వీక్ వచ్చేసింది మనకి ఎగ్జామినేషన్ ఫీజు థౌజండ్ రూపీస్ ఉంటుంది అది ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట నెక్స్ట్ వచ్చింది మనకి డిలే ఆఫ్ టూ వీక్స్ త్రీ థౌజండ్ ఉంటుంది సో ట్వంటీ ఎయిట్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ హార్డ్ కాపీస్ ఫీ క్యాండ్రెడ్ ప్రిన్సిపల్ సిజీ ఎగ్జామినేషన్ సెక్షన్ వచ్చింది వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జూలై వరకు కూడా మీకు ఒక అవకాశం అయితే ఉండడం జరుగుతుంది బట్ కాకపోతే త్రీ థౌజండ్ ఫీజ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఎవరైతే డైరెక్ట్ సెకండ్ ఇయర్ చదవకోకుండా సారీ సెకండ్ ఇయర్ వరకు చదివి థర్డ్ ఇయర్ చదివిన రోజులే ఉంటారు సో వీళ్ళు కూడా త్రీ థౌజండ్ కట్టేసి ఆ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాసేయచ్చు అనమాట దానికి సంబంధించిన కింద ఇక్కడి ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అనంతపురం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు కండక్ట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు అప్ అప్ టు నామినల్ రోల్స్ ఫైవ్ థౌసండ్ విత్ ఎగ్జామినేషన్ ఫీ ద ప్రిన్సిపల్స్ కన్సల్ట్ కాలేజ్ అనమాట సో మీరు వచ్చేసింది అప్ టు నామినల్ రోల్స్ సబ్మిట్ వరకు అంటే ఒకటో తేదీ వరకు కూడా మీరు పీజే ఫీఎన్ఎస్ చేసుకోవచ్చు దానికి ఫైవ్ థౌజండ్ అయితే ఇవ్వడం జరిగింది ద టైం టేబుల్ ఆఫ్ ద అబో ఎగ్జామినేషన్స్ విల్ బీ కమ్యూనికేటెడ్ షార్ట్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే నెక్స్ట్ మంత్లో మనకి ఇవ్వడం జరిగింది ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ద కాలేజెస్ వితౌట్ అపీరింగ్ ఫర్ థర్డ్ ఇయర్ హ్యావ్ టు పే ద అబోవ్ మెన్షన్డ్ ఫీ అండ్ ఆల్సో ద ఫీ విచ్ విచ్ హ్యాస్ టు బీ పెయిడ్ అపీరింగ్ టు థర్డ్ ఇయర్ విత్ ఫైన్ ఆఫ్ త్రీ థౌజండ్ అనమాట సో ఇలా కట్టేసి మీరు ఎగ్జామ్స్ అయితే కండక్ మీరు ఆసెస్ రావచ్చు అనమాట ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జే హింద్